వారం వారం తెలుగు హారం 49వ వారం కార్యక్రమానికి మిత్రులారా స్వాగతం. మీ పట్నాయకుని వెంకటేశ్వరరావు. ఆ విధంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా నియమ నిబంధనలను కఠినంగా ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ అమలు చేసే సంఘాలకు కూడా కొన్ని పాక్షిక న్యాయాధికారాలను ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే ఏ సంఘమైనా అది చెప్పినటువంటి, ఎందుకంటే నేను గతంలో ఒకసారి మాట్లాడేటప్పుడు కాలువ మలయ్య గారు ఆయన అధికార భాషా సంఘం సభ్యుడిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి అనుభవాన్ని చెప్పారు. ఆయన కొన్ని కొన్ని అంశాలు కలెక్టర్లకి వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకునేవారు కాదట. సరే అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర విషయం పెడితే సరే మీరు ఏ పవర్ తీసుకుంటారో మీ వెనక నేను ఉన్నాను మీరు ముందుకు వెళ్ళండి అంటే మీరు లేని పవర్లను ఆపాదించుకొని ఆదేశాలు ఇవ్వడంతో వెనక ముఖ్యమంత్రి గారు అన్నదండలు ఉండడంతో చాలా విషయాలు అమల్లో తేగలిగారంట. కొన్ని జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో తెలుగును ఒక దశలో అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఇలాంటి భాషాభిమానులు భాషా సంఘాలు వారికి కూడా కొన్ని నిర్దేశిత అధికారాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ తెలుగు పరిపుష్టం పటిష్ట చేకూరుతుంది. ఇంకోటమ్మా, ఇప్పుడు ఇన్ని జరుగుతుంది, మనం సంఘాలు చేసే వ్యవహారం మాట్లాడుకున్నాం, ఇంటి సంగతి మాట్లాడుకున్నాం, నేతా సంఘం మాట్లాడుకున్నాం, అసలు మొత్తంగా అసలు ఇప్పుడున్నటువంటి ఈ తరం పిల్లలు తాము ఈ మాతృభాష నేర్చుకోవడంతో పాటు మరో తరానికి ఈ భాషను తీసుకువెళ్ళాలి అంటే ఇప్పుడు మీరన్న మాటల్లోనే ఇది మృత భాషగా మారిపోతుంది, మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుంది. మనతో పోల్చుకున్నప్పుడు ఒకప్పుడు యావత్ భారతదేశంలో కూడా మనం తెలుగు మాట్లాడేవారు రెండో స్థానంలో ఉంటే ఈరోజు నాలుగో స్థానానికి పడిపోయాం. బెంగాలీ వాళ్ళు ఇప్పుడు రెండో స్థానాన్ని ఆక్రమించారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి అసలు ఈ యువతరం పరంగా ఇటువంటి ప్రేరకులుగా మారాలి, వాళ్ళు మన నుంచే నేర్చుకోవాలి, మన నుంచి నేర్చుకున్నటువంటి భాష మరో తరానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా మనలాగే మాతృభాషను పెంపొందించాలి. కనీసం ఇంట్లోనైనా సరే మాతృభాష నేర్చుకోవాలి, తర్వాత మాతృభాషలోనే మాట్లాడము, తర్వాత ఇంట్లో కనీసం దినపత్రిక అయినా సరే తెలుగు దినపత్రికను చదవడము, తర్వాత తెలుగులో రాయడం నేర్చుకోవాలి. వాళ్ళ భావ వ్యక్తీకరణను తెలుగులో రాయగలిగినప్పుడే వాళ్ళు, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్లో రాసేస్తున్నారు, తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో రాస్తున్నారు. అలా కాకుండా తెలుగులో ఆలోచించి తెలుగులోనే రాయడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా అదే నేర్పించగలిగితేనే మన భాష మరికన్ని తరాల వరకు నిలిచి ఉంటుంది. ఏదైనా సరే వినమరుగైనది కనుమరుగవుతుంది అంటారు. అంటే మనము మాట్లాడడానికే ఇష్టపడని భాషను మరి తర్వాత మనకు లభించదు. అందుకొరకనే మాట్లాడడం ముందుగా నేర్చుకోవాలి. మాట్లాడడం అనేది అమలు చెయ్యాలి. తప్పకుండా ఇంట్లో సంబంధ బాంధవ్యాలను తప్పకుండా తెలుగులోనే పిలుపులు, మమ్మీ అని పిలవకుండా, నాన్న డాడీ అని పిలవకుండా ఖచ్చితంగా అమ్మా నాన్న అన్న అత్తయ్య మామయ్య వాటినే మనము పిల్లలకు నేర్పించాలి. యువత కూడా దాన్ని అనుసరించాలి. అంటే మనమేం చెప్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాహకులం మనమే కాబట్టి వాళ్ళు కూడా మనం చెప్పింది వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు అదే నేర్పిస్తారు. కాబట్టి అది తరతరాలుగా నిలిచి ఉండాలి అనే మనం కోరుకుందాం తెలుగు భాష అభిమానులు. తెలుగు భాష 10 కాలాల పాటు మనం కూడా సాగించాలంటే ఈ తరం నుంచి మరో తరానికి, మరో తరం నుంచి మరో 100 తరాలకు భాష ప్రవహించాలి అంటే కుటుంబమే పునాదిగా ప్రతి తెలుగు వ్యక్తి భాషను పదిలిపరచుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని, అందుకు ప్రభుత్వ పరంగా చేయూత, సమాజ పరంగా సహకారం ఉన్నప్పుడు మాత్రమే ఏ భాష అయినా ఉన్నత భాషగా ఉత్తమ భాషగా కొనసాగుతుందని, అలాగే ఎక్కడో ఉన్నటువంటి మన భాషా పీఠం, ప్రాచీన హోదా సంపాదించుకున్నటువంటి భాషా పీఠం తక్షణం తెలుగు రాష్ట్రాలకు తరలించి తద్వారా వచ్చినటువంటి ఆర్థిక వనరులను తెలుగు భాషాభ్యుదయానికి వినియోగించి తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్ళాలని కవయిత్రి అధ్యాపకురాలు అద్దంకి తిరుమల వాణిశ్రీ గారు మాటల్లో చెప్పారు. ఎన్నో ఒత్తిళ్ళలో ఉన్నప్పటికీ కూడా, అనేక విధుల్లో ఉంటూ కూడా శ్రమకూర్చి ఈ కార్యక్రమానికి వచ్చి తమ అభిప్రాయాన్ని మనతో ముచ్చటించినందుకు వాణిశ్రీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మనం చేస్తున్నటువంటి ఈ తెలుగు సాహిత్య యజ్ఞాన్ని
నిరంతరం కొనసాగించడానికి మీ చేయూత, మీ అభిమానం, మీ ఆశీర్వచనం అందిస్తారని, భాషా పటిష్టతకు ప్రతి కుటుంబం సమన్వయంతో చేతులు కలిపి పనిచేసినప్పుడు మాత్రమే అమృతతుల్యమైనటువంటి మన భాష వందల వేల తరాలకు ప్రవహిస్తుందని భావిస్తూ ఈ వారం వారం తెలుగుహారం వేదికకు సహకరిస్తున్న మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని విశేషాలతో మరో వారం కలుసుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ మీద నేను చేసినటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని దయచేసి మీ మీ ఫేస్బుక్ వాళ్ళ మీద కూడా షేర్ చేయండి. వందల వేల మందికి ఈ తెలుగు భాష మధురములు చేరేలా చేయండి. అలాగే నేను దీన్ని సంక్షిప్తీకరించి యూట్యూబ్లో విఆర్ తెలుగు ఛానల్లో పొందుపరుస్తాను. ఆ వీడియోలను కూడా చూడండి. అందులో వీటితో పాటు నేను చేసే మరికొన్ని ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. వాటి మౌఖికలు, ముచ్చట్లు ఇవన్నీ ఉంటాయి. వాటిని చూసి ప్రోత్సహించండి. తెలుగు ధనం కోసం మనందరం కూడా చేతులు కలిపి పనిచేద్దాం. రండి. నమస్కారాలతో మీ పట్టాయకుని వెంకటేశ్వరరావు. స్వస్తి.